కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గోదాదేవికి సారీ చీర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహిళలంతా సారీ చీర పట్టుకుని కోలాటాలతో ఊరేగింపుగా రాజగోపాలస్వామి ఆలయం చేరుకొని అక్కడ గోదాదేవి అమ్మవారికి సారీ చీర అన్ని మేళతాళాలతో నృత్యం చేస్తూ సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకొండబాబు మాట్లాడుతూ గోదాదేవి అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలందరూ సారీ చీర సమర్పించారని, రేపు సోమవారం భోగి పళ్ళు సమర్పణ జరుగుతుందని, భోగి పండుగ నాడు అమ్మవారి గోదా కళ్యాణం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త భైరవకృష్ణ, కొత్త రాము, కంచర్ల బాబు, బొండాడ రాజేష్, కొత్త నాగపండు, పుర్రి సూరన్న, బొలిశెట్టి శ్రీనివాస్, కొత్త నాగపండు, ముమ్మిడి వరపు సురేష్, వెంట్రప్రగడ రాధాకృష్ణారావు, వెంట్రప్రగడ శ్రీరామూర్తి, మూత్రంశెట్టి సాయి, వి నాగసత్య, మానేపల్లి బంగారాజు, బోండ వీరసత్య, మానేపల్లి సాయి, వి గణేష్, జగ్గంపేట ఆర్యవేశ సంఘం మహిళలు, వాసవి క్లబ్, వనిత క్లబ్ మహిళలు, జగ్గంపేట మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన జగ్గంపేట నందు గోదాదేవి అమ్మవారికి సారి పెట్టడం జరిగింది.